Welcome to Padmavati Degree College online classes. I am a Sriramurthy, lecturer in commerce, Padmavati Degree College, Nasanapeta. Edanamu, second week of Karusel Corporate Accounting lo, what are jari jabtane topic gurinche telusukuntam. Vatal nu idi varaku nelchukunadi vatal vaidallo jari cheyadam పిలుపుడు బకాయిలు ఉండవు, అంతవరకు నేర్చుకున్నాం. తదుపరి దానికి తర్వాత కంటిన్యూస్లో వాటాలను ప్రీమియం జారీ చేయడం, వాటాలను డిస్కౌంట్ జారీ చేయడం, వాటాల జప్తు అనే వాటి గురించి నేర్చుకుంటాం. వాటాలను ప్రీమియం జారీ చేయడం అంటే ఏంటి? మంచి గుడ్విల్లు, ఆర్థిక స్థోమత, మంచి భవిష్యత్తు గల కంపెనీలు తమ వాటా మృతి విలువ కంటే ఎక్కువ విలువకే వాటాను జారీ చేస్తాడు. ఈ విధంగా అధికంగా జారీ చేసే మొత్తాన్ని ప్రీమియం అంటారు. ఉదాహరణకు వాటా మృతి విలువ 10 రూపాయలు అనుకుంటే దాన్ని 12 రూపాయలకు జారీ చేస్తే అదనంగా జారీ చేసిన 2 రూపాయలు ప్రీమియము. ఈ ప్రీమియంను ఏ విధంగా వినియోగించాలి కంపెనీలు అనేదానికి కంపెనీ చట్టం 2013 సెక్షన్ 52 ప్రకారం ఈ విధంగా వ్యవహరించడం జరిగింది. ఎలా వినియోగిస్తాయంటే, ఒకటి, ప్రీమియం రూపంలో వచ్చిన మొత్తాన్ని వాటాదారులకు డివిడెండ్ రూపంలో చెల్లింపు చేయదు. 2, ప్రీమియం మొత్తాన్ని ప్రీమియం రిజర్వ్ ఖాతాకు మళ్ళించి ఉంచుతుంది. 3, కంపెనీ పరిసమాప్తి అయ్యే సందర్భంలో తప్ప ప్రీమియంను వాటాదారులకు వాప్ చేయడం అనేది జరగదు. నెక్స్ట్, డిస్కౌంట్ జారీ చేయడం అంటే ఏంటి? ఒకప్పుడు కంపెనీలు తమ వాటా ముందు విలువ కంటే తక్కువ విలువకే వాటాను జారీ చేస్తుంటాయి. ఈ విధంగా జారీ చేయడాన్ని డిస్కౌంట్ అంటాం. ఉదాహరణకు వాటా మొదటి విలువ 10 రూపాయలు అనుకుంటే ఆ వాటాన్ని 8 రూపాయలు జారీ చేస్తే ఈ తగ్గించిన 2 రూపాయలను డిస్కౌంట్ జారీ చేయడం అని అంటాం. అయితే ప్రీమియం జారీ చేసినప్పుడు ఎలా పద్ధతులు రాస్తాం, డిస్కౌంట్ జారీ చేసినప్పుడు పద్ధతులు రాస్తాం అనేది తెలుసుకుంటాం. అయితే వాటాను ప్రీమియం జారీ చేసిన, డిస్కౌంట్ జారీ చేసిన కేటాయింపు వాయిదాలోనే పద్ధతులు రాయవలసి ఉంటుంది. ప్రీమియం అనేది అధిక మొత్తం కాబట్టి కేటాయింపు ఖాతాకు రేట్ రాస్తాం. డిస్కౌంట్ అనేది డిస్కౌంట్ కాబట్టి కేటాయింపు ఖాతాకు డిస్కౌంట్ చేస్తాం. అంటే ఎలా రాస్తాం పొద్దు? ప్రీమియం జారీ చేసినప్పుడు ప్రీమియం జారీ చేస్తే కొద్ది విధంగా రాయవలసి ఉంటుంది. ప్రీమియంకు జారీ, వాటా కేటాయింపు ఖాతాడట, వాటా కేటాయింపు ఖాతాడట టు వాటా ప్రీమియం ఖాతా, వాటా ప్రీమియం ఖాతా టు వాటా మూలధనం ఖాతా. ఈ విధంగా పద్దు రాయవలసి ఉంటుంది. ఉదాహరణకు కేటాయింపు అనేది 3 రూపాయలు, ప్రీమియం 2 రూపాయలు అనుకుంటే మొత్తం 5 రూపాయలతో కేటాయింపు ఖాతాకి రాస్తాం. 1000 వాటాలు అనుకుంటే 1000 × 5 5000 అని రాస్తాం. అందులో ప్రీమియం 2 రూపాయలు కాబట్టి 1000 × 2 2000 అని ప్రీమియం రాస్తాం. వాస్తవానికి కేటాయింపు మొత్తం 3 రూపాయలు కాబట్టి 1000 × 3 3000 అని మూలధన ఖాతాకి రాస్తాం. ఈ విధంగా పద్దు రాస్తాం. కేటాయింపు 3 రూపాయలు, ప్రీమియం 2 రూపాయలు, మొత్తం 1000 వాటాల మీద 5 రూపాయలతో కేటాయింపు రాస్తాం. అందులో ప్రీమియంకు 1000 వాటాల మీద 2 రూపాయలతో రాస్తాం, మూలధనానికి 1000 వాటాల మీద 3 రూపాయలకి రాస్తాం. అంటే ప్రీమియం 2 రూపాయల ప్రీమియంతో వాటాను జారీ చేసినందున అనే వివరణ రాస్తాం. 2 రూపాయల ప్రీమియంతో
వాటాల జారీ ఈ విధంగా రాయవలసి ఉంటుంది. అదే డిస్కౌంట్ జారీ చేసినప్పుడు పొద్దుల రాస్తాం కేటాయింపు 5 రూపాయలు ఇక్కడ ప్రీమియంతో కలిపి. ఇప్పుడు డిస్కౌంట్ గురించి చూద్దాం. వాటా విలువలో కేటాయింపు 3 రూపాయలు డిస్కౌంట్ 1 రూపాయి అనుకుంటే, అంటే ప్రీమియం కేటాయింపులోనే డిస్కౌంట్ 1 రూపాయి ఉంది కాబట్టి వాస్తవానికి కేటాయింపు 2 రూపాయలు అయినట్టు డిస్కౌంట్ 1 రూపాయి అయినట్టు రాసుకొని అప్పుడు ఈ విధంగా పొద్దు రాస్తాం. వాటా కేటాయింపు ఖాతా డేటా 1000 × 2 = 2000. వాటా జారీపై డిస్కౌంట్ ఖాతా డేటా జారీపై డిస్కౌంట్ ఖాతా డేటా అది 1000 × రూపాయలు. రూపాయి 2 వాటా మూలధనం ఖాతా, వాటా మూలధనం ఖాతా. ఈ విధంగా డిస్కౌంట్ జారీ చేసినప్పుడు కొత్త రాయవలసి ఉంటుంది. క్యాట్ ప్రీమియం అనేది క్రెడిట్ అవుతుంది. అదే డిస్కౌంట్ జారీ చేసినప్పుడు డెబిట్ అవుతుంది. రూపాయి డిస్కౌంట్తో వాటా జారీ చేసి నందున అని వివరణ రాస్తాం. ఈ విధంగా డిస్కౌంట్ జారీ చేసినప్పుడు పొద్దు రాస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ప్రీమియం డిస్కౌంట్ ఇవి రెండును రాసిన తర్వాత ఈ ప్రీమియం మొత్తాన్ని ఎప్పుడున్నో ప్రీమియం రిజర్వ్ ఖాతాకు మళ్ళించి పొద్దు రాసుకుంటాం. అప్పుడు పొద్దు ప్రీమియం ఖాతా డేటా టు ప్రీమియం రిజర్వ్ ఖాతా అని పొద్దు రాస్తాం. అది అలా ఉంచండి. ఇప్పుడు జప్తు గురించి నేర్చుకుందాం. వాటాల జప్తు జప్తు అంటే ఏంటి, జప్తు ప్రధాన లక్షణాలు ఏమిటి? సాధారణంగా కంపెనీ పిలుపు మేరకు వాటాదారులు తమ పిలుపు మేర సొమ్ము చెల్లించాలి. అలా చెల్లించిన ఎడల కంపెనీ వారి వాటాను స్వాధీనపరచుకుంటుంది. ఇలా స్వాధీనపరచుకోవడాన్నే జప్తు అని అంటాం. జప్తు ప్రధాన లక్షణాలు చెప్పుదాం. జప్తు కింది ప్రధాన లక్షణాలు ఉంటాయి. 1, కంపెనీ నియమావళి జప్తు అధికారాన్ని డైరెక్టర్ బోర్డుకి ఇస్తుంది. 2, పిలుపులో సొమ్ము చెల్లించినప్పుడు మాత్రమే జప్తు చేయడం జరుగుతుంది. 3, డైరెక్టర్ల బోర్డు సమావేశమై బోర్డు తీర్మానం అయిన తర్వాతనే వాటాలను జప్తు చేస్తుంది. 4, ఈ జప్తు చేసే ముందు వాటాదారులకి 14 రోజుల నోటీస్ ఇవ్వాలి. 14 రోజుల నోటీసు తదుపరి వాటాలను జప్తు చేయడం జరుగుతుంది. అంటే 14 రోజుల నోటీసులో కూడా వాడు చెల్లించిన ఎడల పిలుపుల పెంచము ఆ వాటాలను జప్తు చేయడం జరుగుతుంది. 5, కంపెనీ శ్రేయస్సు కోసం మాత్రమే డైరెక్టర్లు జప్తు చేయడాన్ని వినియోగించుకోవాలి. అది ఈ జప్తు తాలూకా లక్షణాలు. జప్తు జరిగినప్పుడు పొద్దుల రాస్తాం. వాటాదారులు తమ వాటాల మీద పిలుపు సొమ్ము చెల్లించినప్పుడు మాత్రమే జప్తు చేయడం జరుగుతుంది. ఆ పిలుపు బకాయి అయినా సరే మొదటి పిలుపు చెల్లించలేదు, తుది పిలుపు చెల్లించలేదు,
అప్పుడు జప్తు చేస్తే తుది పిలుపు తర్వాతే జప్తు పత్రం రాయాలి. మొదటి పిలుపు చెల్లించినందుకు జప్తు చేస్తే మొదటి పిలుపు తర్వాతే జప్తు చేయాలి. కాబట్టి జప్తు చేసే నాటికి ఎన్ని వాయిదాలు పిలుపులు బకాయిలు ఉన్నాడో అవన్నీ గుర్తించాలి. జప్తు చేసినప్పుడు క్రింది పొద్దు రాయవలసింది కంపెనీ పుస్తకాల్లో. అది జప్తు పొద్దు ఏంటంటే వాటా మూలధనం కాతాడట, వాటా మూలధనం కాతాడట. ఇక్కడ జప్తు చేసిన వాటాలు ఎన్ని, ఆ వాటాల మీద జప్తు చేసే నాటికి ఎంత వాయిదాల వరకు పిలిచాం అనేదానికి ఇక్కడ రాస్తాం. ఉదాహరణకి జప్తు చేసిన వాటాలు 1000 అనుకుంటే ఆ 1000 వాటాల మీద 8 రూపాయలు 10 రూపాయలు అనేవి లాస్ట్ వాయిదాలు అనమాట. 8 రూపాయల వరకు మొదటి పిలుపు అనుకుంటే, 10 రూపాయల వరకు తుది పిలుపు అనుకుంటే, తుది పిలుపు వరకు మనము పిలిచి జప్తు చేస్తే వాటా విలువ 10 రూపాయలు అనుకున్నప్పుడు ఆ 1000 వాటాల మీద 10 రూపాయలు అని మూలధన ఖాతాకి రాస్తాం. ఇందులో వాడు బకాయి ఉన్నది మొదటి పిలుపు 2 రూపాయలు, తుది పిలుపు 3 రూపాయలు అనుకుంటే, 10 రూపాయలు వాటా ఇల్లులో బకాయి ఇల్లు 2 అనుకుంటే, ఆ బకాయి అనేది క్రెడిట్ రాస్తాం టు వాటా మొదటి పిలుపు ఖాతా. మొదటి పిలుపు ఖాతా అంటే 1000 వాటాల మీద మొదటి పిలుపు 2 రూపాయలు అయినప్పుడు అది 2000. అలాగే తుది పిలుపు 1000 వాటాల మీద వాటా తుది పిలుపు ఖాతా, పిలుపు ఖాతా 1000 వాటాల మీద 3 రూపాయలు అనుకుంటే అది 3000 అయ్యింది. అంటే వాటా విలువ 10 రూపాయలు అయినప్పుడు అందులో మొదటి పిలుపు 2 రూపాయలు, తుది పిలుపు 3 రూపాయలు కట్టలేదు, అందుకే జప్తు చేసామన్నప్పుడు అప్పుడు కంపెనీకి వాటా 1000 వాటాల మీద ఉన్న ఉన్నంత 3 రూపాయలు 5 రూపాయలే కట్టింది, దాన్నే జప్తు ఖాతాకి మరలిస్తాం. టూ వాటా జప్తు ఖాతా, జప్తు ఖాతా కట్టింది ఎంత, 5000 అయింది. ఈ విధంగా పద్దు రాయవలసి ఉంటుంది జప్తు చేసినప్పుడు. అంటే ఉదాహరణకి వివరణ రాస్తామంటే యాక్స్థాన 1000 వాటాలపై మొదటి తుది పిలుపు చెల్లించినందుకు జప్తు చేసినందున, డైరెక్టర్ తీర్మానం ప్రకారం జప్తు చేసినందున 1000 వాటాలపై మొదటి తుది పిలుపు చెల్లించినందున డైరెక్టర్ల తీర్మానం ప్రకారం జప్తు అనే వివరణ రాస్తాం. కాబట్టి జప్తు చేసినప్పుడు వద్దేంటి, వాటా మూలధనం కాదట, టూ పిలుపులు బకాయిలు అనమాట ఇవి, మొదటి పిలుపు తుది పిలుపు బకాయి అనుకున్నాం, టూ పిలుపులు బకాయిలు కాదా అని రాయొచ్చు. ఒక పిలుపు అయితే ఒక పిలుపే రాస్తాం బకాయి, టూ వాటా జప్తు ఖాతా, ఈ విధంగా రాస్తాం. ఈ జప్తు ఖాతాలో నిలవని మూలధన రిజర్వ్ ఖాతాకు మరలిస్తాం. జప్తు ఖాతా నిలవని మూలధన రిజర్వ్ ఖాతాకు మరలిస్తాం. అందుకే ఈ మూలధన రిజర్వ్ అనేది అప్పుల వైపు చూపిస్తాం. దానికి కొద్ది ఏంటి, జప్తు అనేది ఇప్పుడు ఆల్రెడీ క్రెడిట్ అయింది కాబట్టి మూలధన రిజర్వ్ ఖాతా మరలించినప్పుడు డెబిట్ చేస్తాం. వాటా జప్తు ఖాతా కాదు మూలధన రిజర్వ్ ఖాతా అని రాస్తాం. ఈ జప్తుకు సంబంధించి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం. అందులో పై ప్రాబ్లమ్ను గ్రహిస్తే రాఘవ అన్న కంపెనీ వారు 10 రూపాయల విలువ గల 80,000 ఈక్విటీ వాటాలతో నమోదై 60,000 వాటాలను జారీ చేసింది. అందులో వాయిదా వివరాలు, దరఖాస్తుపై 2 రూపాయలు, కేటాయింపు 3 రూపాయలు, మొదటి పిలుపు 2 రూపాయలు, తుది పిలుపు 3 రూపాయలు. అయితే మాధవ్ అనే ఒక వ్యక్తి తనకున్న 2000 వాటాల మీద
మొదటి తులిపిల పుస్తకములు చెల్లించలేదు, అంటే రెండు వాయిదాలు చెల్లించలేదు. తులిపిలకు తర్వాత అతని వాటాలను జప్తు చేసినారు. మిగతా అన్ని వాయిదాలపై అన్ని వాటాలపై సొమ్ము వసూలైందని భావించి కంపెనీ పుస్తకాల్లో చిట్టాబద్దులు రాసి ముఖ్యమైన ఖాతాలను అసలు పెట్టిను చూపండి. ఇది జప్తు సంబంధించి ముఖ్యమైన ప్రాబ్లం. ఇందులో మనం కంపెనీ పుస్తకాల్లో చిట్టాబద్దులు రాయాలి. తదుపరి ముఖ్యమైన ఖాతాలు బ్యాంక్ ఖాతా, వాటా మూలధన ఖాతా తెరవాలి. చివరకు ఆస్తులు పెట్టిని చూపాలి. ఇవి మనం చేయవలసింది. ఇప్పుడు కంపెనీ పుస్తకాల్లో ఈ ప్రాబ్లంకి చిట్టాబద్దులు ఎలా రాస్తాం అనేది చూద్దాం. రాఘవ అన్న కంపెనీ పుస్తకాల్లో చిట్టాబద్దులు అని రాస్తాం. రాఘవ అండకో పుస్తకాల్లో చిట్టాబద్దులు, అండకో పుస్తకాల్లో చిట్టాబద్దులు. చిట్టాబద్దుల నమూనా మీ అందరికీ తెలిసిందే. ఇది వివరములు, ఇది డెబిట్ మొత్తం, ఇది క్రెడిట్ మొత్తం. ఇప్పుడు చిట్టాబద్దులు మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ 80,000 వాటాలను నమోదు చేస్తే జారీ చేసిన వెళ్ళి 60,000 వాటాలు. కాబట్టి మనం 60,000 వాటాలకే లెక్క చేయవలసి ఉంటుంది. అందులో దరఖాస్తుపై వచ్చింది ఎంత? 2 రూపాయలు. ఎందుకంటే 80,000 వాటాలు అయితే కంపెనీ నమోదు చేసింది, కానీ జారీ చేసిన మాత్రం 60,000 కాబట్టి దరఖాస్తు 60,000 వాటాల మీదే వస్తుంది. దరఖాస్తు వచ్చినప్పుడు ఫస్ట్ పద్దు రాస్తాం. బ్యాంకు ఖాతా డేటా, బ్యాంకు ఖాతా డేటా టూ, ఆ వాటా ఏదైతే అది రాయాలి. ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా, దరఖాస్తు ఖాతా అని పొద్దు రాస్తాం. వివరణ ఏంటి? 60,000 వాటాలపై వాటా ఒకటికి దరఖాస్తు 2 రూపాయలు చొప్పున వచ్చినందున 60,000 వాటాలపై వాటా ఒకటికి దరఖాస్తు సొమ్ము 2 రూపాయలు చొప్పున వచ్చినందున అని రాస్తాం. అప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది? 60,000 వాటా 2 రూపాయలు చొప్పున 60,000 లక్ష 20,000. ఇలా మనం మొత్తాన్ని చూస్తాం. తదుపరి దరఖాస్తును మూలధన ఖాతాకు మళ్ళించాలి. ఇదివరకు మనం పొద్దు కూడా నేర్చుకున్నాం. మూలధన ఖాతా మళ్ళించినప్పుడు ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతాటప్పుడు ఈక్విటీ వాటా మూలధన ఖాతా, ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతాడట దరఖాస్తు ఖాతా డట టూ ఈక్విటీ వాటా మూలధనం ఖాతా, మూలధనం ఖాతా. ఈ దరఖాస్తు ఎంత? 120,000. కాబట్టి అదే మొత్తాన్ని చూపిస్తాం. వివరణ, దరఖాస్తు మొత్తాన్ని దరఖాస్తు మూలధన ఖాతాకు మళ్ళించినందున దరఖాస్తు సొమ్ము మూలధనం ఖాతాకు మళ్ళింపు, మూలధనం ఖాతాకు మళ్ళింపు అని రాస్తాం. తదుపరి దరఖాస్తు తర్వాత కేటాయింపు. కేటాయింపు ఎంత? 3 రూపాయలు. ఇక నుండి రావాల్సినందున వచ్చినందున అనేది ఉంటాయి. ఇదివరకు మీ పద్ధతులు చెప్పాను.
నెక్స్ట్ మూడోది, కేటాయింపు సొమ్ము రావాల్సినప్పుడు ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతాడట, ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతాడట టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా, మూలధనం ఖాతా అని రాస్తారు. కేటాయింపు ఎంత? 3 రూపాయలు. వాటాలు ఎన్ని? 60,000. అప్పుడు 60,000 వాటాలపై కేటాయింపు 1కి 3 రూపాయలు చొప్పున బాకీ లేదా రావలసినందున అని రాస్తాం. అప్పుడు అమౌంట్ ఎంత అయింది? 60,000 వాటాలు 3 రూపాయలు చొప్పున 180,000. 180,000. నెక్స్ట్ కేటాయింపు సొమ్ము వచ్చినప్పుడు, కేటాయింపులో ఎవరు బకాయి లేరు కాబట్టి ఆ మొత్తం సొమ్ము వసూలైంది. అప్పుడు కొద్ది ఏంటంటే బ్యాంకు ఖాతాడట, బ్యాంకు ఖాతా డట టు ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా, ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా. మొత్తం వచ్చింది కాబట్టి 180,000 వేస్తాం. కేటాయింపు సొమ్ము వచ్చినందున ఇలా మనం పద్దు రాస్తాం. నెక్స్ట్ మనం ఇంకెన్ని వాయిదాలు ఉన్నాయి? మొదటి పిలుపు ఉంది, తుది పిలుపు ఉంది, తర్వాత మొదటి పిలుపు, దానికి పద్దు రాస్తాం. ఈ మొదటి పిలుపుకు పద్దెల ఉంటుంది. ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతాడట టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. ఫస్ట్ బాకీ రావాల్సిన విన్ అనే దానికి రాయాలి కదా. ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతాడట, మొదటి పిలుపు ఖాతా టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. మొదటి పిలుపు మీద వాటాలు ఎన్ని? 60,000 వాటాలు. మొదటి పిలుపు ఎంత? ఇక్కడ రాశాను, మొదటి పిలుపు 2 రూపాయలు. కాబట్టి 60,000 × 2 = 20,000. వాటాలపై మొదటి పిలుపు వాటా 1కి 2 రూపాయలు చొప్పున రావలసినందున సొమ్ము వచ్చినప్పుడు మాధవ్ తన 2,000 వాటాల మీద మొదటి పిలుపు చెల్లించలేదు. కాబట్టి ఆ 2,000 వాటాల మీద మొదటి పిలుపు సొమ్ము 2 రూపాయలు చొప్పున 4,000 రూపాయలు తగ్గించి చూపిస్తాం. బ్యాంకు ఖాతాడట టు ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా. వాస్తవానికి 120,000 రావాలి. అందులో 2,000 వాటాల మీద 2 రూపాయలు కట్టలేదు, 4,000 తగ్గించాలి, మిగతా సొమ్ము ముసలైనట్టుగా రాయాలి. మాధవ్ 2,000 వాటాల మినహా
వాటాలా మినహ సొమ్ము వసూలు, మిగతా మొత్తం వసూలు. వసూలైనందున ఇప్పుడు ఎంత అయినది? వాస్తవానికి 120 అయితే 2000 వాటాల మీద 2 రూపాయలు చెప్పిన 4000 తగ్గిస్తే అప్పుడు 116000. 116000 అంతే కదా. ఎందుకు 60 వాటల మీద 2 రూపాయలు? 120000లో మొదటి వైపు 2 రూపాయలు 2000 4000 తగ్గిస్తే 120000కి తగ్గిస్తే 116000 అయింది. ఇది మొదటి పిలుపు. నెక్స్ట్ తుది పిలుపు. తుది పిలుపు సొమ్ము రావాల్సినప్పుడు ఈక్విటీ వాటా తుది పిలుపు ఖాతా డేట, తుది పిలుపు ఖాతా డేట టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా, మూలధనం ఖాతా. 60000 వాటల మీద తుది పిలుపు ఎంత? 3 రూపాయలు. అప్పుడు 60000 వాటాలపై వాటా ఒకటికి తుది పిలుపు 3 రూపాయలు చొప్పున రావలసినందున బాకీ ఎలా రాసిన? ఒకటే. అప్పుడు 60000 × 3 180000. ఇలా రాస్తాం. తదుపరి సొమ్ము వచ్చినప్పుడు బ్యాంకు ఖాతా డేట, టు ఈక్విటీ వాటా తుది పిలుపు ఖాతా. ఇప్పుడు చూడండి, 180000 రావాలి. మాధవ్ తన 2000 వాటాల మీద మొదటి పిలుపు చెల్లించలేదు, అప్పుడు జబ్బు చేయలేదు. తుది పిలుపు కూడా పిలిచాము, చెల్లించలేదు. కాబట్టి ఒక వాయిదాలో బకాయి ఉంటే అది కంటిన్యూగా జప్తు చేసే వరకు బకాయి కంటిన్యూస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా తన 2000 వాటాల మీద తుది పిలుపు 3 రూపాయలు తగ్గించి చూపాలి. అంటే 2000 మీద 3 రూపాయలు అంటే 60000 తగ్గిస్తే, 180000 60000 తగ్గిస్తే ఎంత అవుతుంది? 180000లో తగ్గించాల్సింది 6000. 6000 తగ్గిస్తే 74000. అలా చూపిస్తాం. ఎవరినైతే 2000 వాటాల మినహా తుది పిలుపు సొమ్ము వసూలు, అని చూపిస్తాం. ఇది వచ్చరు. ఎప్పుడైతే తుది పిలుపు కూడా చెల్లించలేదో అప్పుడు డైరెక్ట్లు తీర్మానపరిచి ఆ వాటాను జప్తు చేశారన్నమాట. అందుకు జప్తు పొద్దుని రాయాలి. జప్తు పొద్దు అలా రాస్తాం. ఇప్పుడు ఇదివరకు మనం రాసిన పొద్దుల్ని ఆవజ్యాల్లో నమోదు చేసినప్పుడు ఎలా చేస్తాం? ఫస్ట్ బ్యాంక్ ఖాతాను ఒకటి తెరిచాం, రెండోది మూలధన ఖాతా తీసుకున్నాం. ఒకసారి పొద్దున మనం డిస్కస్ చేస్తే, దరఖాస్తు వచ్చినప్పుడు బ్యాంక్ ఖాతా డాటు దరఖాస్తు ఖాతా 60000 వాటాల మీద 2 రూపాయలు చొప్పున 120000. ఈ మొత్తాన్ని మూలధన ఖాతా మళ్ళించాం. కాబట్టి బ్యాంక్ ఖాతాలో 2 ఈక్విటీ వాటా మూలధన దరఖాస్తు ఖాతా, ఎంతది? 2000 × 6 2 రూపాయలు × 6000 120000 అని రాస్తాం. అదే మొత్తాన్ని మూలధన ఖాతా మళ్ళించాం. కాబట్టి అప్పుడు ఎలా రాసాం? వాటా దరఖాస్తుని మూలధన మళ్ళించాం. కాబట్టి వాటా దరఖాస్తు ఖాతా, వాటా మూలధన ఖాతా. వాటా మూలధన ఖాతాల రేట్లో ఈక్విటీ దరఖాస్తు ఖాతా
ఖాతా ఎంతది? 120,000. అలాగే రెండవ మంది ఏం రాశాం? కేటాయింపు. కేటాయింపు ఎంత? 3 రూపాయలు. అప్పుడు ఎలా రాశాం? వాటా కేటాయింపు ఖాతా టు వాటా మూలధన ఖాతా. వాటా మూలధన ఖాతాలో బై ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా ఎంతది? 2 రూపాయలు చొప్పున కాదు, కేటాయింపు 3 రూపాయలు చొప్పున 60,000 వాటాలు అయినప్పుడు 180,000. ఈ కేటాయింపు మొత్తం వచ్చింది కాబట్టి అప్పుడు ఎలా రాస్తాం? బ్యాంక్ ఖాతా వాటా కేటాయింపు ఖాతా టు ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా. కేటాయింపు ఖాతా 180,000 పూర్తి మొత్తం వచ్చింది. నెక్స్ట్ మొదటి మీరుకు వచ్చాం. అప్పుడు పొద్దు ఏం రాశాం? వాటా మొదటి మీరు ఖాతా టు వాటా మూలధన ఖాతా ఎంత రాశాం? 120,000. అది మూలధన ఖాతాలో క్రెడిట్లో రాస్తాం. బై ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా, మొదటి పిలుపు ఎంతది? 120,000. అయితే సొమ్ము వచ్చినప్పుడు మాసం చెల్లించలేదు కాబట్టి తన 2,000 వాటాల మీద అప్పుడు మనం 2,400 తీసిస్తే 120,400 తీస్తే 116,000. అప్పుడు బ్యాంక్ ఖాతా డాటు మొదటి పిలుపు ఖాతా అనేది రాశాం కాబట్టి బ్యాంక్ ఖాతాలో యూ ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా, మొదటి పిలుపు ఖాతా 116,000 అయింది. నెక్స్ట్ తుది పిలుపు వచ్చేసరికి వాటా తుది పిలుపు కాదంటే వాటా మూలధన ఖాతా, మూలధన ఖాతాలో తుది పిలుపు 180,000 క్రెడిట్లో బై ఈక్విటీ వాటా తుది పిలుపు ఖాతా, తుది పిలుపు ఖాతా ఎంతది? 180,000. ఈ 180,000 గాను మనకు వచ్చింది ఎంత? మరి అక్కడ నర మాసం 2,000 వాటల మీద కట్టలేదు కదా, 6,000 తీస్తే 174,000 వచ్చింది. అప్పుడు బ్యాంక్ ఖాతాలో టు ఈక్విటీ వాటా తుది పిలుపు ఖాతా, తుది పిలుపు ఖాతా 174,000. ఇక్కడ వరకు మనం పద్ధతులు రాసినందుకు పోస్ట్ చేసాం. నెక్స్ట్ జప్తు చేయడం జరిగింది. జప్తు పద్ధతి ఏంటి? ఇప్పుడు జప్తు చేసిన దానికి పద్ధతి రాదా. తుది పిలుపు కూడా అయిపోయిన తర్వాత వాటాను జప్తు చేయడం జరిగింది కాబట్టి ఈ జప్తు పద్ధతి అనేది ఇప్పుడు రాస్తున్నాను. జప్తు చేస్తే పద్ధతి ఏంటి? వాటా ఇక్కడ ఈక్విటీ వాటా కాబట్టి ఈక్విటీ వాటా మూలధనం ఖాతాడట జప్తు పద్ధతి. ఇదే ఇంపార్టెంట్ మనకి, మూలధనం ఖాతా డటార్ టు జప్తు చేసేసరికి ఏ ఏ వాయిదాలు బకాయి ఉన్నాడు? మనకి మొదటి పిలుపు బకాయి ఉన్నాడు, తుది పిలుపు బకాయి ఉన్నాడు. జప్తు చేసేసరికి మొత్తం 10 రూపాయలు పిలిచాం కాబట్టి మూలధనం ఖాతాలో ఆ జప్తు చేసిన వాటాలు 2,000కును 10 రూపాయలు చొప్పున 20,000 డెబిట్ అవుతుంది. అది అందులో బకాయిలు ఏమున్నాయి? మొదటి పిలుపు, తుది పిలుపు. ఇప్పుడు పిలుపుల బకాయిలు క్రియేట్ చేయాలి. టు ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా, మొదటి పిలుపు ఖాతా 2,000 వాటాల మీద మొదటి పిలుపు ఎంత? 2 రూపాయలు. అది ఎంత అయింది? 4,000. టు వాటా తుది పిలుపు ఖాతా, తుది పిలుపు ఖాతా తుది పిలుపు ఎంత? 2,000 వాటాల మీద 3 రూపాయలు చొప్పున అది ఎంత అయింది? 6,000. అయితే పది రూపాయలకి పిలిచాము, ఈ 2 పిలుపులు చెల్లించలేదు, మిగతా మొత్తం వాడు కట్టాడు, ఆ కట్టే మొత్తమే వాటా జప్తు ఖాతాకి పడుతుంది. వాటా జప్తు ఖాతా
అదంతా 20,000 10,000 పోతే 10,000. అది ఇది ఇలా రాయకపోతు వాటా మోదనం కాదాలట టు పిలుపుడు బకాయిలు అంటే వాటా మొదలు పిలుపు కాత టు వాటా తుది పిలుపు కాత టు వాటా జప్తు కాత. ఎవరిని అండి మాధవ్ 22,000 వాటాల మీద మొదటి తుది పిలుపు చెల్లించినందున వాటాను జప్తు. అదే డైరెక్ట్ తీర్మానం ప్రకారం జప్తు 2,000 వాటాలపై మొదటి తుది పిలుపు తుది పిలుపు చెల్లించినందున డైరెక్టర్ల తీర్మానం ప్రకారం జప్తు. ఇలా పద్దు రాయాలి, ఇలా పద్దు రాసి వివరణ రాయాలి. మరొకసారి పద్దు వేరండి. ఈక్విటీ వాటా మూలధనం కాదనట టూ బకాయిలు టూ వాటా మొదటి పిలుపు కాత టూ వాటా తుది పిలుపు కాత టూ వాటా జప్తు కాత. ఇందులో 10 రూపాయల వరకు జప్తు చేసిన వాటాలు పిల్లవైంది కాబట్టి జప్తు చేసిన వాటాలు 2,000 × 10 20,000 అయితే మొదటి పిలుపు బకాయి 2,000 వాటాలకి 2 రూపాయలు 4,000 తుది పిలుపు బకాయి 2,000 వాటాలు 3 రూపాయలు 6,000. ఈ మూలధనం ఖాతాకి బకాయిల ఖాతాకి తేడా జప్తు. ఈ జప్తు అంటే కంపెనీకి ఆ వాటాదారు కట్టి ఉంచిన మొత్తం అన్నమాట, కంపెనీకి వసూలైన మొత్తం అన్నమాట. దీనికి గాను మనం ఈ రెండు ఖాతాల్లో ఎలా పోస్ట్ చేస్తామంటే, ఆల్రెడీ మూలధన ఖాతా మనం వేస్తున్నాం కాబట్టి ఉంది కాబట్టి మూలధన ఖాతాలో ఈ 3 డెబిట్లో రాస్తాము. మూలధన ఖాతాలో 2 ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా, మొదటి పిలుపు ఖాతా ఎంతది 4,000. 2 ఈక్విటీ వాటా తుది పిలుపు ఖాతా, తుది పిలుపు ఖాతా అదెంత 6,000. 2 వాటా జప్తు ఖాతా, 2 వాటా జప్తు ఖాతా అదెంతది 10,000. ఇప్పుడు ఈ ఖాతాను మనం నిల్వ తేలిస్తే మొత్తం 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 5,00,000, 5,00,000 టోటల్ చేసుకుంటే 1, 2, 3, 6, 4, 10 1, 8, 9, 19 1, 2, 3, 4, 5 5,90,000 5,90,000 ఇది కేసి నిల్వ బై కేసి నిల్వ. 5,90,000 తదుపరికి తెచ్చిన నిల్వ, 2 తెచ్చిన నిల్వ 5,60,090,000. ఇది మూలధనం ఖాతా బ్యాంక్ ఖాతా డెబిట్ చూపుతుంది, 5,90,000 డెబిట్ చూపుతుంది. మూలధనం ఖాతా తెలిస్తే మూలధనం ఖాతాలో ఒకటి 2, 3, 4, 5, 6 లక్షలు మొత్తం అయితే ఈ 6 లక్షల్లో 10,000 పోతే 10, 20 పోతే 5,80,000 5,80,000 దీన్ని మనం 2 తేల్చిన నిల్వ 5,80,000 అయితే ఈ 5,80,000 బై తెచ్చిన నిల్వ 5,80,000 బ్యాంక్ ఖాతా చూస్తే 5,90,000 ఉంది, మూలధనం ఖాతా చూస్తే 5,80,000 ఉంది. ఇప్పుడు జప్తు మొత్తాన్ని మూలధన రిజర్వ్ మళ్ళించాలని చెప్పాను కాబట్టి వాటా జప్తు ఖాతాట మళ్ళించినప్పుడు వాటా జప్తు ఖాతా టు మూలధన రిజర్వ్ ఖాతా, మూలధన రిజర్వ్ ఖాతా. ఈ జప్తు ఖాతాని రిజర్వ్ కింద చూపించాలి. ఎంత జప్తు మొత్తం 10,000.
జప్తు మొత్తాన్ని రిజర్వంబాయ్ ఇచ్చిన జప్తు ఖాతాను మూలధన రిజర్వు మూలధన రిజర్వు ఖాతాకు మళ్ళింపు అని రాస్తాం. ఇలా రాస్తాం పద్ధతి. కాబట్టి ఇది అప్పు, ఆసరి వడ్డీలో అప్పు. దీన్ని ఆసరి వడ్డీలో ఎలా చూపిస్తాం? ఇప్పుడు ఆసరి వడ్డీ ఎలా చూపిస్తామో తెలుసుకుంటే ఈ ప్రాబ్లం పూర్తయినట్టే. ఇప్పుడు రామానుకో, కంపెనీ పేరేంటి? రాఘవ అనుకో, ఆసరి వడ్డీని చూపుతాను. రాఘవ అనుకో, రాఘవ అనుకో, ఆస్తి అప్పుల పట్టి, ఆస్తి అప్పుల పట్టి. ఈ ఆస్తుల పట్టిలో ఆల్రెడీ నమూనా మీకు ఇది వరకు చెప్పున్నాను. వివరములు మొత్తము, వివరములు మొత్తం. ఫస్ట్ ఒకటి, ఈక్విటీ మరియు ఈ నమూనా పదవి మనం చెప్పాను మీకు అప్పుడు. ఈక్విటీ మరియు మూలధనం అనే చూపుతా. ఈక్విటీ మరియు మూలధనంలో ఒకటి వాటాదారుల నిధులు, వాటాదారుల నిధులు. ఇందులో ఏ మూలధనం అన్నమాట, ఆ మూలధనంలో అధీకృత మూలధనం ఉంది, జారీ మూలధనం ఉంది. అధీకృత మూలధనం, అధీకృత మూలధనం ఎన్ని వాటాలు? 80,000తో జారీ నమోదైంది కాబట్టి 80,000 వాటాలు. వాటా విలువ 10 రూపాయలు, ఇది అధీకృత మూలధనం. ఎన్ని లక్షలు? 8 లక్షలు. మీకు ఇది వరకు చెప్పుకున్నాను అధీకృత మూలధనం అనేది అనలేదు చూపిస్తాం. జారీ మూలధనం, జారీ మూలధనం ఎన్ని వాటాలు జారీ చేసింది? 60,000 జారీ చేసింది. వాటా విలువ ఎంత? 10 రూపాయలు. అదెంతది? 6 లక్షలు. అయితే జారీ చేసిన మొత్తం అంతా మనకి వసూలైపోలేదు కాబట్టి అది కూడా అనలేం చేసి ఉంచండి. ఇప్పుడు చందా మూలధనం లేదా వసూలైన మూలధనం, చందా మూలధనం అది మూలధనం ఖాతాలో అది చూపిస్తాం. ఎంతది? 580,000. మూలధనం ఖాతాలో చూపింది ఎంత? 580,000. ఇది చందా మూలధనం. నెక్స్ట్ మూలధనం తర్వాత రిజర్వులు మిగిలినవి మనకు ఉన్నాయి, ఇందులో చూపిస్తాం. ఇది రిజర్వులు మిగులు, రిజర్వులు మిగులు. ఈ రిజర్వులు మిగులులోనే మనకు ఈ మూలధన రిజర్వ్ ఉంది కదా, జప్తి ఖాతాల మొత్తాన్ని మూలధన రిజర్వ్ మళ్ళించాం, దాన్ని చూపించాలి. మూలధన రిజర్వ్, ధన రిజర్వ్, ఆ మొత్తం ఎంత? 10,000. ఆ మొత్తం 10,000. ఇదివరకు మనం చెప్పుకున్న నమూనాలో తదుపరి రెండు ప్రస్తుతేతర అప్పులు, ప్రస్తుతేతర అప్పులు. తదుపరి మూడు ప్రస్తుత అప్పులు, ప్రస్తుత అప్పులు. ఇవే మన దగ్గర లేవు, ఈ అప్పులేవి లేవు. కాబట్టి ఇక్కడికి మనం ట్యాలీ చేస్తే, కలిపి చూపితే మొత్తం ఎంత అనేది ఉంటుంది. దీన్ని వాటాదారుల నిధులు అన్నమాట. ఇది మూలధనము రిజర్వులు మొత్తం అన్నమాట. మూలధనం రిజర్వుల మొత్తం అది ఎంతది? 590,000.
నెక్స్ట్ ఆసుడు వైపు వచ్చేసరికి ఆసుడు రెండు ఆస్తులు. ఈ ఆస్తులు మనకి రెండు రకాలు, ఒకటి ప్రస్తుతేతర ఆస్తులు, ఈ నమూనా ఫాలో అవ్వాలి మనం, ఇతర ఆస్తులు అంటే స్థిరాస్తులు ఏవి లేవు మనకి. రెండు ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత ఆస్తులు. ప్రస్తుత ఆస్తుల్లో మనం బ్యాంకుని చూపిస్తాం. బ్యాంక్ ఎంత? 5,90,000. బ్యాంకు 5,90,000. ఈ విధంగా ఆస్తుల బట్టి చూపించాలి. దీన్ని ఆస్తుల మొత్తం, ఆస్తుల మొత్తం రాశుల బట్టి ఎప్పుడు ట్యాలీ అవ్వాలి కదా, అప్పుడు మొత్తం రాశులు మొత్తం. ఈ విధంగా మనం ఆశల బట్టిని చూపిస్తాం. ఇది జబ్బుకు సంబంధించి ప్రాబ్లం. దీన్ని మీకు నోట్స్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది. ఆ నోట్స్లో ఈ ప్రాబ్లం అంతా జాగ్రత్త గ్రహించి మీకు ఏ రకమైన సందేహాలున్నా తెలుసుకోండి.